హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరు? బాగున్నారా? నేనైతే కొంచెం సిక్ అయ్యాను అనమాట, సో ఎస్టర్డే అందుకే వీడియో చేయలేదు. సో మీరు ఎలా ఉన్నారో నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేసేయండి. అండ్ ఈరోజు వచ్చేసి నా వీడియోలో నేను వైటమిన్ సి క్యాప్సిల్ యూజెస్ ఏంటి, దానివల్ల మనకి ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి, సో మనం ఎలా యూజ్ చేసుకోవచ్చు అనేది మీకు ఈరోజు షేర్ చేయాలనుకుంటున్నాను. ఒకసారి చూపిస్తాను చూడండి. వైటమిన్ సి క్యాప్సిల్ వచ్చేసి ఇలా ఉంటుంది మనకి. సో ఇక్కడ చూసారు కదా, వైటమిన్ సి అని ఉంది. సో ఇది మనకి ఆల్ మెడికల్ షాప్లో అవైలబుల్గా ఉంటుంది. అండ్ దీని కాస్ట్ వచ్చేసి చాలా చీప్ అనమాట. సో ఈచ్ ట్యాబ్లెట్ వచ్చేసి మనకి 1 రూపీకి వచ్చేస్తుంది. సో మనం చాలా ఈజీగా పర్చేస్ చేయవచ్చు. అండ్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా మనకి మెడికల్ షాప్లో ఇస్తారు. అండ్ దీన్ని చాలామంది డైరెక్ట్గా కూడా తీసుకుంటారు, లేదంటే ఫేస్ ప్యాక్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. డైరెక్ట్గా తీసుకున్నా మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవు. ఇక్కడ చూసారు కదా, ఆల్రెడీ నేను ట్యాబ్లెట్స్ అనేది యూజ్ చేశాను. కొన్ని వేసుకున్నాము, కొన్ని నేను ప్యాక్గా కూడా వేసుకొని ట్రై చేశాను. సో 2 రిజల్ట్స్ చూసాకే నేను వీడియో అనేది చేస్తున్నాను అనమాట. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీ స్కిన్ ప్రాబ్లమ్స్ని ఇది దూరం చేస్తుంది, చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అనమాట. సో మన స్కిన్ పైన ఉన్న ఎలర్జీస్ కానీ, ర్యాషెస్ కానీ, పింపుల్స్ ఉన్నా ఇది తీసేస్తుంది. అండ్ ఫేస్ వైటనింగ్కి ఇంకా చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ యాంటీ ఏజింగ్ ప్రాబ్లం ఉంటుంది కదా, సో కొంతమందికి, చాలామందికి డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకైతే తొందరగా రింకిల్స్ అనేటివి ఫామ్ అయ్యి కొంచెం ఏజ్డ్ లుక్ అనేది వస్తూ ఉంటుంది. సో అలాంటి వాళ్ళకైతే ఈ ట్యాబ్లెట్ చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అనమాట. సో డైలీ 1 తీసుకున్న ప్రాబ్లం లేదు, లేదంటే మీకు అంత ప్రాబ్లం ఉంటే మీరు ఫేస్కైనా అప్లై చేసుకోండి. దీనివల్ల అయితే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అండ్ విటమిన్ సి లోపం ఉంటే మాత్రం ఇది చాలామంది కోర్స్లా కూడా దీన్ని తీసుకుంటూ ఉంటారు. బట్ మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుంటే, మీకు స్కిన్ ఎలర్జీస్ అలాంటివి ఉంటే మాత్రం మీరు ఫేస్ పైన ప్యాక్లా వేసుకోవచ్చు, లేదంటే డైలీ 1 అయినా తీసుకోవచ్చు అనమాట. సో నేనైతే 2 చేస్తాను. చూసారు కదా, ఇప్పుడు దీన్ని నేను ప్యాక్లా వేసుకొని చూపిస్తాను. మీరు కూడా చూసేయండి, మీకు నచ్చితే మీరు ట్రై చేయొచ్చు. ఓకేనా? ఇప్పుడు నేను ప్యాక్ ఎలా రెడీ చేసుకోవాలో చూపిస్తాను చూడండి. చూడండి, ఇక నేను ప్యాక్ ప్రిపేర్ చేసుకోవడం కోసం ఫస్ట్ వచ్చేసి రోజ్ వాటర్ తీసుకున్నాను, అండ్ వైటమిన్ సి క్యాప్సిల్ ఒకటి తీసుకున్నాను. దీన్ని మనం ఈ ట్యాబ్లెట్ని ఒక ఫైన్ పౌడర్లా చేసుకొని రోజ్ వాటర్లో మిక్స్ చేసుకొని ఒక ప్యాక్లా వేసేసుకోవచ్చు. మీకు కావాలంటే పెరుగులో కూడా దీన్ని మిక్స్ చేసి వేసుకోవచ్చు. ఒకవేళ మీరు డ్రై స్కిన్ అనుకోండి, మీరు పెరుగులో హనీ, ఇంకా రోజ్ వాటర్ అండ్ ఈ ట్యాబ్లెట్ పౌడర్ కూడా వేసుకొని మీరు ప్యాక్లా వేసేసుకోవచ్చు అన్నమాట. బట్ చాలామందికి పెరుగు పడదు అని అంటూ ఉంటారు కదా, సో అందుకే నేను ఇక్కడ ఈ 2 ఇంగ్రీడియంట్స్ చూపిస్తున్నాను. ఇప్పుడు దీన్ని ఒక ఫైన్ పౌడర్లా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. మీ ఇంట్లో ఉండే దేని సహాయంతోనైనా సరే దీన్ని ఈ ట్యాబ్లెట్ లోపటే ఉంచి మనం దంచుకోవాలన్నమాట. అప్పుడే మనకి ఈ పౌడర్ అనేది మెత్తగా అవుతుంది, సో ఫైన్ పౌడర్లా తయారవుతుంది అన్నమాట. సో ఇప్పుడు నేను అలా చేసేసుకున్నాను, చూసారు కదా. సో మీకు ఒకసారి ట్యాబ్లెట్ లోపల చూపిస్తాను చూడండి. ఆరెంజ్ కలర్లో ఉంటుంది ఈ ట్యాబ్లెట్ వచ్చేసి. అండ్ దీని టేస్ట్ వచ్చేసి మనకి సేమ్ ఆరెంజ్ ఫ్లేవర్ ఎట్లా ఉంటుందో అలానే ఉంటుంది అన్నమాట. అండ్ వైటమిన్ సి ఫ్రూట్స్ ఏవైతే ఉంటాయో, ఆరెంజ్, లెమన్, ఇంకా టమాటో ఇలాంటివన్నీ ఈ ట్యాబ్లెట్లో మిక్స్ అయి ఉంటాయి, అందుకే మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేటివి ఉండవు అన్నమాట ఇది యూజ్ చేసినప్పుడు. ఇప్పుడు చూడండి, దీంట్లో నేను యాడ్ చేసుకుంటున్నాను 1 టీ స్పూన్ సరిపోతుంది రోజ్ వాటర్. మీకు కావాలంటే ఇంకొక ట్యాబ్లెట్ కూడా మిక్స్ చేసుకొని ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నమాట. ఒక ప్యాక్లా రెడీ చేసుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు మనకి ఇది సీరంలా రెడీ అయిపోయింది. అంటే మనకి బయట మార్కెట్లో దొరుకుతూ ఉంటాయి కదా వైటమిన్ సి, వైటమిన్ ఈ సీరమ్స్, అవి కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయి వాటి వల్ల కూడా. బట్ అవి చాలా ఎక్స్పెన్సివ్ కాబట్టి మనం కొనలేము, చాలామంది కొనలేరు. బట్ ఇంట్లోనే మనం ఇలా హోమ్ ఇంగ్రీడియంట్స్తో సీరమ్స్ అనేవి కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎలా స్టోర్ చేసుకోవచ్చు అనేది కూడా నేను ఫర్దర్ వీడియోస్లో చూపిస్తాను. అండ్ మనం ఇంట్లో చిన్న చిన్న టిప్స్ పాటిస్తే మనం బ్యూటీ పార్లర్కి వెళ్లకుండానే మన బ్యూటీ లెవెల్స్ని పెంచుకోవచ్చు అన్నమాట. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అండ్ చూసారు కదా, ఇప్పుడు ట్యాబ్లెట్ అనేది కరగడానికి కొంచెం టైం పడుతుంది. సో ఒక 5 మినిట్స్ వెయిట్ చేస్తే అది దాంట్లోకి కరిగిపోతుంది. సో మీరు వెయిట్ చేసి అప్లై చేసుకోండి. అండ్ ఇప్పుడు నేను నా ఫేస్ పైన అప్లై చేసి చూపిస్తాను, చూసేయండి. సో ఇది మొత్తం కరిగిపోయింది, మిక్స్ అయిపోయింది అన్నమాట. సో ఇప్పుడు అప్లై చేసుకుంటున్నాను. అండ్ మీరు కావాలంటే పెరుగులో కూడా మిక్స్ చేసుకోండి అని చెప్పాను కదా. సో పెరుగు కొందరికి పడుతుంది, కొందరికి పడదు. పడిన వాళ్ళైతే అలా అప్లై చేసుకోండి. లేదు అంటే ఇలా రోజ్ వాటర్లో వేసుకుంటే మాత్రం మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవు. రోజ్ వాటర్ అనేది స్కిన్కి చాలా బాగా పనిచేస్తుంది. అండ్ చాలా బెనిఫిట్స్ ఉన్నాయి రోజ్ వాటర్తో.
అందుకే నేను దీంట్లో మిక్స్ చేసి మీకు చూపిస్తున్నాను. అండ్ మీకు ఒకవేళ డ్రై స్కిన్ అయితే హనీ కూడా మిక్స్ చేసుకోవచ్చు అన్నమాట పెరుగులో. సో మీకు పెరుగు పడదు అని అనుకుంటే నార్మల్గా ఇలా యూజ్ చేసుకోండి, ఇది ఆల్ స్కిన్ టైప్స్కి పడుతుంది. సో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవు. ఇలా ఒక లేయర్లో అప్లై చేసుకుంటే సరిపోతుంది. అండ్ ఇది డ్రై అయ్యాక ఇంకొక లేయర్ కూడా వేసుకోండి. సో డ్రై అయిపోయింది, ఇంకొక కోట్ వేసుకుంటున్నాను, ఇంకొక లేయర్ అప్లై చేసుకుంటున్నాను. మనం ఇలా ఐస్కి దగ్గరగా కూడా వేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం ఉండదండి. సో ఎందుకంటే మనకి అండర్ ఐ సర్కిల్స్ ఉంటాయి కదా, డార్క్ సర్కిల్స్ కూడా రిమూవ్ అయిపోతాయి. అండ్ మీ ఫేస్ కూడా కొంచెం టైట్గా తయారవుతుంది ఈ ప్యాక్ వల్ల, యంగ్ లుక్ ఉంటుంది అన్నమాట. సో ఎక్కువ శాతం మనం ఈ ప్యాక్ని డైలీ కూడా వేసుకోవచ్చు, లేదంటే వీక్లీ వన్స్ అయినా మీరు ట్రై చేయండి. సో చూసారు కదా ఎంత బ్రైట్గా అయిందో. సో ఫేస్ వైటనింగ్కి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. సో చూసారు కదా నా ఫేస్ ఎంత ఫేర్గా అయిందో. అండ్ నేను చెప్పడమే కాదు ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేస్తేనే కదా మీకు రిజల్ట్స్ అనేవి తెలుస్తాయి. సో మీరు తప్పకుండా ట్రై చేయండి. మీకు ఏమైనా ఇంకా డౌట్స్ ఉంటే మీరు గూగుల్లో కూడా సెర్చ్ చేయొచ్చు విటమిన్ సి బెనిఫిట్స్ ఏంటి అనేది. సో మీకు కూడా తెలుస్తుంది, మీరు అలా సెర్చ్ చేశాకనే మీరు యూజ్ చేసి చూడండి. అండ్ రిజల్ట్స్ ఎలా ఉన్నాయో లైవ్లో చూసి నాకు కామెంట్ బాక్స్లో షేర్ చేయండి, ఓకేనా. అండ్ మీరు ఇలా డైలీ అప్లై చేసుకున్నా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అండ్ వీక్లీ వన్స్ అయినా ట్రై చేయండి. సో మీ ఆల్ స్కిన్ ప్రాబ్లమ్స్ అనేది రెడ్యూస్ చేస్తుంది అన్నమాట. సో ఇది ఎఫెక్టివ్గా వర్క్ చేస్తుంది. నేను ఎన్నిసార్లు చెప్తున్నానంటే ఇది నేను రిజల్ట్స్ చూసాను కాబట్టి చెప్తున్నాను, మీరు తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అండ్ నా ఛానల్కి మీరు ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను డైలీ వీడియోస్ అప్లోడ్ చేస్తుంటాను కదా, అవన్నీ మీ వరకు వస్తాయి అన్నమాట, ఓకేనా. అండ్ నెక్స్ట్ వీడియోతో మేము ముందుకు ఉంటాను. బాయ్ బాయ్.